సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న అక్షర ప్లానెట్ స్కూల్ సీజ్ చేయాలి. యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఏఐఎస్ఎఫ్ ధర్నా. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హసన్పూర్తి ఎర్రగట్టు వద్ద ఎట్లాంటి విద్యాశాఖ అధికారుల అనుమతి లేకుండా ప్రారంభించిన కార్పొరేట్ అక్షర ప్లానెట్ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేల్పుల ప్రసన్న కుమార్, భాషాబోయిన సంతోషులు మాట్లాడుతూ ఎట్లాంటి విద్యాశాఖ పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న అక్షర ది ప్లానెట్ పాఠశాలను సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని. కార్పొరేట్ అక్షర పాఠశాల ఇప్పటికే 100 అడ్మిషన్లు చేసింది. కనీసం బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ, పొల్యూషన్, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా ప్రారంభిస్తే విద్యాశాఖ అధికారులు ముద్దు నిద్రలో ఉండడం సిగ్గుచేటని. ఇప్పటికైనా పాఠశాలను సీజ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయకుంటే 200 మంది విద్యార్థులతో డీఈఓ ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జరుగుతున్న సందర్భంగా సమాచారం ఇవ్వడంతో డీఈఓ విద్యాధికారి అధికారులను హుటాహుటిన తరలించి వారి పాఠశాల తనిఖీ చేయడం జరిగింది. పాఠశాల యాజమాన్యం దానికంటే ముందే పాఠశాలకు తాళం వేసి పారిపోవడం జరిగింది. అనంతరం విద్యాశాఖ అధికారులు విరుతిపత్రం అందించారు. మేము గౌరవప్రదంగా విన్నవించేది ఏంటంటే దీని మీద మీరు తగు న్యాయ విచారణ చేసి రేపటిలోగా దీన్ని సీజ్ చేయకుంటే మేము ఒక 2000 మందితోటి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీ డిఓ ఆఫీస్ను ముట్టడిస్తాము. అంటే మీకు ఒకవేళ ఇంటర్నల్గా వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉన్నది, లేకుంటే మీరు ఇంకో విధంగా మీరు ఇంకేమన్నా అండర్స్టాండింగ్ ఉన్నదా అని చెప్పి అది చేయాల్సి వస్తుంది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సమితి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కేంద్రంలోని అసల్పర్తి మండల్లో ఉన్నటువంటి కిడ్స్ కాలేజ్ ముందు ఇక్కడ అక్షర ద ప్లానెట్ అని చెప్పేసి స్కూలు నిర్వహిస్తూ ఈ బిల్డింగు ఇక్కడ కార్పొరేట్ ఆంధ్ర కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజ్మెంట్ ఇక్కడ బిల్డింగ్ను తీసుకొని 6 నెలల నుంచి మొత్తం దానికి సంబంధించినటువంటి ఒక 45 అడ్మిషన్స్ ఇచ్చి అడ్డగోలు ఫీజులతోటి మొత్తము ఈ గ్రౌండ్ అంటే అడ్మిషన్స్ తర్వాత అకాడమిక్ ప్లాన్ మొత్తం చేసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ స్కూల్కు ఓపెనింగ్ పర్మిషన్ కానీ రికగ్నేషన్ కానీ ఇట్లాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. మేము డిఓ గారిని అడిగినాం, ఎంఈఓ గారిని అడిగినాం, మేము మొన్న కూడా ఎంక్వైరీ చేసినాం. వారు కూడా అవును మాకు లేవు, మేము అది చేసుకున్నాము, మేము అప్లై చేసుకున్నాం, మాకు వస్తుందని చెప్పి మాట్లాడిండ్రు. ఈ ఎన్నుకున్న స్కూల్కు కనీసం గ్రౌండ్ లేదు, కనీసం ఫీ స్ట్రక్చర్ లేదు, తర్వాత ఇక్కడ మన పొల్యూషన్ సేఫ్టీ కానీ ఫైర్ ఈ బిల్డింగ్ ఫైర్ సేఫ్టీ కానీ ఇట్లాంటి అనుమతులు రాకుండా విచ్చలవిడిగా అడ్మిషన్లు చేసుకుంటూ ఈరోజు ఈ కార్పొరేటివ్ యాజమాన్యం ఏదైతే ఉన్నదో అది చేస్తున్నది. మేము ఏం క్వశ్చన్ చేస్తున్నామంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాధికారు అమ్ముడు పోయిండా, లేకపోతే మొద్దు నిద్రలో ఉన్నాడా, ఇట్లాంటి స్కూళ్ళు నడుస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ కనబడడం లేదా అని చెప్పేసి ఈ విద్యాధికారులను మేము క్వశ్చన్ చేస్తున్నాము. మేము ఫోన్ చేయడం జరిగింది, వారు వస్తున్నారు. అయితే ఈరోజు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బోర్డు ఉన్నది, మా స్కూలే కాదు, మేము వేరే కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాం అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇది లోపల వేరే నడుస్తున్నది వాస్తవం, కానీ వీళ్ళ అగ్రిమెంట్ ప్రకారము మొత్తం అయిపోయిన తర్వాత పర్మిషన్ లేకుండా 4 రోజులు అయిపోయిన తర్వాత స్కూల్ను ఓపెన్ చేసి నడిపించుకుంటామని చెప్పేసి అధ్యక్షులు ఎట్లాంటి అనుమతులు కూడా లేవు. ఇప్పుడు మేము ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా అయ్యా డిఓ గారు వెంటనే అయితే సీజ్ చేయకపోతే మేము డిఓ ఆఫీస్ను ఒక 4000 మంది విద్యార్థులతో ముట్టడిస్తాము. ఇది ఒకటే కాదు, ఈ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి ఏవైతే అనుమతులు లేని పర్మిషన్ లేని స్కూల్స్ ఉన్నాయో వాటిని వెంటనే కాన్సన్ట్రేషన్ చేసి మూసేయాలి. ఇప్పుడు ఈ అక్షర స్కూల్ను సీజ్ చేసి ఈ యాజమాన్యం ఏదైతే ఉన్నదో వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. నా పేరు భాషపైన సంతోష్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి. ధన్యవాదాలు.